ఇప్పుడైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చా? ఎంత తెలివి గలవాళ్ళు గుడివాడ రౌడి గారు. అచ్చు తప్పు, గుడివాడ రాయుడు గారు. అదే రాయుడు గారు కలెక్టర్ పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు నటించి మళ్ళీ ఏమీ ఎరగనట్టు వాళ్ళని ఇంట్లోనే పెట్టి లాయర్ మర్డర్ కేసులో కలెక్టర్ ని ఎస్పీని ఇరికించేశారు వారేవా? వరకు పోలీసు వాళ్ళకు భయపడేటోళ్ళు, ఇప్పుడు రౌడీలకు గుండాలకు భయపడాల్సి వచ్చింది కదేటి. ఎప్పుడు ఏ కేసులో ఇరికిస్తారో అర్థం కాకుండానే. అచ్చు తప్పు. మేడం, ఒకప్పుడు ఇదే పోలీస్ స్టేషన్ లో నన్ను సస్పెండ్ చేయించారు, గుర్తుందా? కాఫీ తాగుతారా? అఫ్ కోర్స్, నా అకౌంట్ లోనే. పోనీ టీ తాగండి, మీరు మా అతిథులు. అంకుల్, మా డాడీని మమ్మీని విడిచిపెట్టండి అంకుల్. విడిచిపెట్టడానికి మీ మమ్మీ డాడీ జేబులు కత్తిరించలేదురా, పీక కత్తిరించారు. మేడం, దిస్ ఇస్ నాట్ యువర్ కలెక్టర్స్ ఆఫీస్, కొంచెం తగ్గి మాట్లాడండి. అంకుల్, మా మమ్మీ డాడీకి ఏం తెలియదు, విడిచిపెట్టండి. అరే, వాడి కాలం ఎంచలే, లే. వద్దంట, పోలే. గవర్నమెంట్ మీ చేతుల్లో లాఠీ పెట్టుండొచ్చు కానీ లా అండ్ ఆర్డర్ ని మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని పెట్టలేదండి. షట్ అప్ ఆపండి సాయి గారు. ఈ 100 గజాల పోలీస్ స్టేషన్ కి మీరు కింగ్ అయితే హైవే మొత్తానికి నేను కింగ్ ని. అయితే ఏం చేస్తావు? అడుగు అడుగునా బండాపి, మీరు చేసిన చండాలన్నీ డబ్బు తీసుకోకుండా ప్రచారం చేస్తాను. అస్సలు నిన్నే మూసేస్తే నేను విడిపిస్తాను. అన్న, దయచేసి పిలుపులో వరుస మానేయండి. సబ్ ఇన్స్పెక్టర్ గారు, తమరెందుకు వచ్చారో చెప్పండి. నల్లకోట నడిచి వచ్చింది అంటే ధర్మం ఇనుప పాదాల కింద నలిగిపోతుంది అని అర్థం. నేనెందుకు వచ్చానో తెలుసా? నల్లకోట మాట లేని చెవులు వినకపోతే పిడికిలి బిగించి నాకు తెలిసిన న్యాయాన్ని అమలు చేద్దామని. కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని విడుదల చేయండి. ఇవిగో బెయిల్ పేపర్. నేను హంతకురాళ్ళని ప్రభుత్వం సంఖ్యలు వేయించింది, నాకెందుకయ్యా ఈ గవర్నమెంట్ మర్యాదలు, ఈ గవర్నమెంట్ బంగళాలు? మరి ఆ బంగళాని కాదని ఎక్కడుంటారమ్మా? కాలు మీద కాలేసుకుని కూర్చునే కలెక్టర్ అమ్మ చాప్ మీద పడుకోవాల్సి వచ్చిందంటే దానికి కారణం నేనే అయ్యాను. నా లారీ అమ్మ ఇల్లు కొని పెడతాను. ఆవిడ కావాల్సింది ఇల్లు కాదు, పరువు. పోయిన పరువు తిరిగి తీసుకురావాలి. కలెక్టర్ పరువు పాయే ఎల్లి దైవేరుపేటలో తొంగింది కదా, నా నెత్తి మీద పిడుగుపడ్డాడు కదేటి. ఎలా ఉంది దెబ్బ? అది పిడికిలా పిడుగా. నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగులుతుంది చూసావా? అలా పగులుతుంది నీ తల. ముప్పవల వాడదారు నొక్కేసి పావుల వాడదారుని నన్ను పట్టుకున్నాడు ఏడు బాబు. చెప్పు, కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు? తెలీదు. తెలీదు? నిన్ను కొట్టను, నీకో వరం ఇస్తాను. ఏడు బాబాది, నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను. లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా? బ్యాక్ టైర్ కింద పడి చేస్తావా? హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపనా? పెట్రోల్ పోసి తగలబెట్టనా? నీకేది ఇష్టం? అయ్య బాబు, నా పాడు పడవచ్చు కదేటి. ఆ
ఐ సే స్టాప్ ఇట్ సారు చూడండి సారు నా కారు ఎంత పగలు పెట్టేసినాడు చూడండి సారు ఎందుకు ఇలా చేశావు వాడి సెకండ్ హ్యాండ్ కారుని కొడితేనే అంత గించుకుంటున్నాడు నా ఫస్ట్ హ్యాండ్ పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెడుతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా కిడ్నాపా నేనా అవును నీ కారులోనే ఉంది ఓనమ్మో ఇదేటి చూసేసుకోండి కింద మీద మొత్తం చూసేసుకోండి నీ గుమ్మడ ఎలా వచ్చినాడా నీ చేతి విరిగిపోను నీకు అక్క చెల్లె లేరంట సమయానికి నా డ్రైవర్ మావ రాకపోతే నా బతికేమయ్యేది ఎవరో సచ్చినాడా ఎవరో సచ్చినాడా అమ్మో నమ్మకండి అసే గారు మావా ఆ నల్లరామూర్తి గారు పిరిగి పంద పోలీసులు భయపడి మొత్తం చెప్పేస్తాడు బెయిల్ మీద బయటికి తెచ్చేస్తే వాడి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే బెయిల్ ఇచ్చేదాకా ఎక్కడాగుతాడు మరేం చేద్దాం ఇంకో 10 నిమిషాల్లో పోలీస్ స్టేషన్ లో కరెంటు పోతుంది 11వ నిమిషం నల్లరామూర్తి గారి చావు కేక వినపడుతుంది రే ఆ ఏరియాలో కరెంట్ తీసేయండి ఇదేంట్రా అక్కడ కరెంట్ తీసేయమంటే ఇక్కడ పోయింది ఊరంతా పోయినట్టుంది వాడికి భగవంతుడే ముహూర్తం పెట్టేశాడు నా మఫ్లర్ ఎక్కడ్రా కొవ్వొత్తి వెలిగించండి లారీ డ్రైవర్ నువ్వా అవునరా గుడివాడ రౌడీ ఏయ్ అచ్చు తప్పు గుడివాడ రాయుడు అచ్చు గుద్ది చెప్తున్నాను ఇక గుడివాడ రాయుడి పేరు గుడివాడ ఓటర్ల లిస్టులో ఉండదు నువ్వు చంపుదామనుకున్న నల్లరామూర్తిని నేను స్టేషన్ నుంచి కిడ్నాప్ చేశాను నల్లరామూర్తిని ఎవరో కిడ్నాప్ చేశారు సార్ స్టేషన్ సెల్ లో నల్లరామూర్తిని నువ్వే కిడ్నాప్ చేశావనడానికి ఆధారంగా నీ మెడలో గొలుసు అక్కడ పడేశాను ఏ కమిషనర్ ముందు ఎస్పీని కలెక్టర్ని దోషుల్ని చేశావో అదే కమిషనర్ ముందు నిన్నిప్పుడు దోషిని చేశాను మీ పావల వాటాగాన్ని సాక్షిని చేసి దాచేశాను రేపు ఉదయం కోర్టులో నోరిప్పే వరకు నల్లరామూర్తి నల్లపూస అయిపోతాడు రేపు ఉదయం కోర్టు తెరిచే వరకు టైం ఉంది కదరా ఈలోగా ఎన్నో జరిగిపోవచ్చు కారులో ఉంది గుడివాడ రాయుడు కాదు బాలమురళి నేను నీ ఆవేశం నిన్ను 120 కిలోమీటర్లు తీసుకొచ్చింది ఇప్పుడు 6 గంటలైంది మరో 3 గంటల్లో కోర్టుకు బయలుదేరే నల్లరామూర్తికి గుడివాడ రాయుడు డ్రైవర్ పేటలోనే సమాధి కడతాడు ఇప్పుడు నువ్వు గెలిచినట్టా మేం గెలిచినట్టా